పిల్లలందరికీ శుభోదయం. మనం ఈరోజు 12వ పాఠం గుమ్మడి అనే పాఠంలోని గేయాన్ని చదువుకుంటున్నాం. ఇక్కడ గుమ్మడి అన్నప్పుడు మావత్తును పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ గుమ్మడి అన్నప్పుడు ఎలా రాస్తాం చూడండి, గాకం సేగు మా మాకిన మావత్తు డాక్సే డి గుమ్మడిని ఇలా రాస్తాం. అయితే ఇప్పుడు మనం, నేను లాస్ట్ క్లాస్లో మీ అందరికీ గేయాన్ని ఒకసారి చదివాను, మళ్ళా ఇంకొకసారి చదువుతున్నాం చూడండి. గుమ్మడమ్మ గుమ్మడి ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది గుమ్మడి, మగ్గ తొడిగింది గుమ్మడి, పిండి వేసింది గుమ్మడి, కాయ కాసింది గుమ్మడి, పండు పండింది గుమ్మడి. గుమ్మడమ్మ గుమ్మడి ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది గుమ్మడి, మగ్గ తొడిగింది గుమ్మడి, పిండి వేసింది గుమ్మడి, కాయ కాసింది గుమ్మడి, పండు పండింది గుమ్మడి. అంటే ఏంటి, ఫస్ట్ గుమ్మడి చెట్టు ఎలా వస్తుంది, గుమ్మడి తీగ అనేది ఫస్ట్ భూమిలో విత్తనం నాటుతాము. విత్తనం నాటిన తర్వాత ఏమవుతుంది, చిన్నగా ఒక చిన్న ప్లాంట్ చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్కని అది కొంచెం పెద్దదైన తర్వాత దానిలో నుండి తీగ వస్తుంది. ఆ తీగను అల్లబెడితే దానికి తర్వాత ఏమొస్తుంది, పూలు వస్తాయి. ఆ పూలన్నీ మొగ్గగా తయారవుతాయి. ఆ మొగ్గలన్నీ ఏమవుతాయి, పిందిగా తయారవుతుంది. ఆ పిందులన్నీ పెద్ద పెద్ద కాయలుగా అవుతాయి. గుమ్మడికాయ చాలా పెద్దది, మనం బరువుగా కూడా ఉంటా ఉంటుంది. మనం ఏదన్నా పండగలకి వాటికి గుమ్మడికాయ కొడతాం, తెలుసా మీ అందరికీ, గుమ్మడికాయ కూర కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ నేను గేయాన్ని రాస్తాను. గేయాన్ని రాసిన తర్వాత అందులో ఉన్న పదాలను ఎలా అండర్లైన్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, గుమ్మడమ్మ గుమ్మడమ్మ గుమ్మడి ఆకులు వేసింది గుమ్మడి, ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది, తీగలు పాకింది. చదువుతారా, ఎప్పుడైనా సరే చదువుతా రాస్తే మనకి ఒత్తులు ఎలా పలకాలో తెలుస్తుంది. మొక్క తొడిగింది గుమ్మడి, మొక్క తొడిగింది, మొక్క తొడిగింది గుమ్మడి, పిండి వేసింది గుమ్మడి, పిండి వేసింది గుమ్మడి, తర్వాత కాయ కాసింది గుమ్మడి, కాయ కాసింది గుమ్మడి, తర్వాత పండు పండింది గుమ్మడి, పండు పండింది గుమ్మడి. చూడండి, గుమ్మడమ్మ గుమ్మడి ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది గుమ్మడి, మొగ్గ తొడిగింది గుమ్మడి, పిండి వేసింది గుమ్మడి, కాయ కాసింది గుమ్మడి, పండు పండింది గుమ్మడి. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 వినండి మాట్లాడండి, పాఠంలో గేయాన్ని రాగవంతంగా పాడండి. సెకండ్ బీట్, గుమ్మడి కాయతో ఏమేం చేస్తారు, దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు. నేను చెప్పాను కదా, ఏదైనా పూజలప్పుడు గుమ్మడికాయని కొడతారు. అలాగే గుమ్మడికాయతో ఏం చేస్తారు, గుమ్మడికాయతో హల్వా చేస్తారు, గుమ్మడికాయ కూర చేస్తారు బెల్లం వేసి, చాలా రుచికరంగా ఉంటుంది. అట్లాగే నేను మిమ్మల్ని జూమ్ క్లాసులు అడుగుతాను, మీకు తెలిసింది మీరు గుమ్మడికాయ గురించి నాకు చెప్పాలి. అర్థమైందా? రోమన్ నెంబర్ 2 చదవండి. గేయంలో గుమ్మడి పదాన్ని గుర్తించి దానికి సర్కిల్ చుట్టండి, గుండ్రం చుట్టండి. గుమ్మడి అనే పదం గేయంలో ఎక్కడుందో దానికి గుండ్రంగా సర్కిల్ చేయాలి. గుమ్మడి చూడండి, గుమ్మడి గుమ్మడి ఇట్లా అన్ని సర్కిల్ చేయాలి. తర్వాత గుమ్మడి, తర్వాత గుమ్మడి గుమ్మడి. అర్థమైందా? ఇలా ఒకసారి చూడండి, రోమన్ నెంబర్ 2లో ఆబిట్ సెకండ్ చివరి అక్షరము ది ఉన్న పదాలను గేయంలో గుర్తించి
ఫ్యాషన్లో రాయాలి. ది ఎక్కడుంది చూడండి, వేసింది, పాకింది, తొడిగింది, వేసింది, కాసింది, పండింది. ఈ పదాలన్నీ ఆవిట్లో రాయాలి, ఆవిట్లో రాయాలి. చూడండి, వేసింది, తర్వాత పాకింది, పాకింది, తర్వాత తొడిగింది, తర్వాత నెక్స్ట్ పండింది, పండింది, తర్వాత కాసింది. చూడండి, వీటన్నిటికీ లాస్ట్ లెటరు ది వచ్చింది. అవునా, లాస్ట్ లెటరు ది వచ్చింది. ఆ పదాలన్నీ మనం డాష్లో రాసాము. తర్వాత నెక్స్ట్ బిట్, ఈ క్రింది పదాలలో గీత గీసిన అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి. మనకి ప్రతి లెసన్లో కూడా ఒత్తున్న అక్షరము ఒత్తు లేని అక్షరము ఎలా చదువుతారో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ మనకి ఒత్తు లేని పదాన్ని నేర్చుకుంటాం, తర్వాత ఒత్తుతో ఎలా చదవాలనేది మనం నేర్చుకుంటాం. అర్థమైందా ఈ బిట్? నెక్స్ట్ బిట్ ఈ బిట్, ఉమా, అమ్మ, నవమి, తొమ్మిది, మెడ, తుమ్మెద, మిరప, తిమ్మిరి, తూము, తుమ్ము, నోము, కొమ్ము. చూడండి, ఒత్తున్నప్పుడు ఎలా వస్తుందో, మనం ఒత్తు లేనప్పుడు ఓన్లీ పెదాల కదలికతో ఉపయోగిస్తాం, పెదాలనే ఉపయోగిస్తాం. ఒత్తున్నప్పుడు ఆ స్వరం యొక్క శబ్దం చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది ఒత్తున్నప్పుడు. ఉమా, అమ్మ, అమ్మ, చూడండి, నవమి, తొమ్మిది, అబ్జర్వ్ చేశారా అలా. తర్వాత నెక్స్ట్ ఒకసారి ఈ పదాలన్నీ చూడండి. నెక్స్ట్ బిట్, ఈ బిట్, క్రింది పదాలు వాక్యాలను తప్పులు లేకుండా చదవండి. మావత్తు ఉన్న అక్షరాలకు బాక్స్ అంటే డబ్బా గీయండి. మావత్తు ఎక్కడైతే ఉంటుందో దానికి డబ్బా గీయమన్నాడు. అక్షరాలకి ఓన్లీ ఒక పదం ఇస్తాడు, ఆ పదంలో ఉన్న అక్షరాలకి మావత్తు ఉన్న చోట బాక్స్ చుట్టాలి. ఫస్ట్ పదాలు చదువుతాను చూడండి, దమ్ము, దుమ్ము, గుమ్మి, బొమ్మ, కొమ్మ, కమ్మ, కమ్మి, రమ్ము, రెమ్మ, సమ్మె. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి, సొమ్ము, అమ్ముట, నెమ్మది, కుమ్మరి, నమ్మకం, సమ్మెట, గుమ్మం, తమ్ముడు, సమ్మేళనం, అసమ్మతి. చూడండి, మనం ఇప్పటి వరకు అన్ని పాఠాలలో పదాలు ఒక్కటే చదువుతాం. ఇక్కడ కింద ఆ పదాల యొక్క కొన్ని పదాలు కలిసి ఒక వాక్యంగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాఠంలో కొత్తగా ఆ వాక్యాలు చదువుతాం. అమ్మ తమ్మునికి అన్నం పెట్టింది, అక్క బొమ్మలతో ఆడుకున్నది. ఇప్పుడు నేను కొన్ని పదాలు రాస్తాను, అందులో మావత్తు ఉన్న చోట బాక్స్ చుడతాను. మావత్తు అక్షరంకి ఇట్లా బాక్స్,
कोम्मा चूसरा आ पद आ पदाल अक्षराल की मावते एक्डते दाखी बाक्स चुट जी अगे मिगता पदा ट्रई ची एना डे दाँ जूम क्लास वाक्यार वाक्य मावते एक्डते दाखी बाक्स चुटाले क्या चूप्त కింద వాక్యాలు ఒకసారి రాస్తున్నాను చూడండి అమ్మ తమ్ముడు తమ్మునికి అమ్మ తమ్మునికి అన్నం పెట్టింది అన్నం పెట్టింది ఇక్కడ మామత ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది बाक्स चुटाले बाक्स चेयाले इकड़े अंदर तेस कदा इदेमत नावत्त नावत्त अवना करेक्ट अंदर बागच अक्का अक्का बोम्मलतो धन्यवाद।